చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ వ్యాపారవేత్త బోడే రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డి టార్గెట్ గా బోడే రామచంద్ర యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఇప్పటికైనా ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు రైతులకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల కారణంగా నష్టపోయిన రైతులు ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు రామచంద్ర. రోడ్డు మార్గాన వెళ్తే పోలీసులు అడ్డుకుంటారని ఆరోపించారు. ఏరియల్ సర్వే చేసినా కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులకు న్యాయం జరిగే వరకు తగ్గేదే లేదంటున్నారు. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ వ్యాపారవేత్త బోడే రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డి టార్గెట్ గా బోడే రామచంద్ర తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఇప్పటికైనా ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు రైతులకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. కారణంగా నష్టపోయిన రైతులు ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామంటూ కూడా చెప్పారు రామచంద్ర. రోడ్డు మార్గాన వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏరియల్ సర్వే చేసినా కేసులు పెట్టాలని చూస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా రైతులకు న్యాయం జరిగే వరకు తగ్గేదే లేదంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చిత్తూరు జిల్లా పోలేర రాజకీయాలు ఇటీవల కాలంలో కొంత వేడెక్కాయని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా జనసేన పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ ఆ తర్వాత జాబ్ మేళా పేరిట పోలేరులో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆ తర్వాత అతని ఇంటి మీద కూడా దాడి చేయడం పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ పార్టీల కండువా కప్పుకొని కేంద్ర ప్రభుత్వం అందతోటి ప్రస్తుతానికి పోలేరు నియోజకవర్గంలో పర్యటన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రోడ్డు మార్గాన వెళ్లి నిర్మాణంలో ఉన్నటువంటి ముదివేణి అలాగే ఆనమయ్య జిల్లా నేటికొట్ల వరకలకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టును చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే అధికారులు ఎవరు కానీ అనుమతి లేకపోవడం, ప్రాజెక్టు సందర్శనకు వీలు కాని పరిస్థితుల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. రామచంద్ర యాదవ్ నిర్మాణాలకు సంబంధించి గ్రామాలకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణాలు చదువుతున్నాయి కానీ గ్రామాల్లో నిర్వాసితులు ఉన్నారు, భూమిని కోల్పోయిన వాళ్ళకి ఎటువంటి ఎలాంటి పరిహారం కానీ వాళ్ళకి ఎటువంటి సహాయం కానీ అందించలేదని చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు గుర్తించారు. నిర్వాసిత రైతులని నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాల్సిన మంత్రి ఇలా వ్యవహరించడం పట్ల చాలా విడ్డూరంగా ఉందని చెప్పిన కూడా కొంత ఘాటైన విమర్శలు చేశారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా బాధితులకి న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నియోజకవర్గంపై పెద్ద పూర్తి స్థాయిలో దృష్టి సాధించారు. అక్కడ ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కానీ ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే రామచంద్ర యాదవ్ హెలికాప్టర్తో ఏరియల్ సర్వే నిర్వహించడం పట్ల కూడా ఒక ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. మనిష హరిబాబు, మరోవైపు చూస్తే పొంగునూరులో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రామచంద్ర ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించినట్లు తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది?
ప్రస్తుతానికి రామచంద్ర యాదవ్ ఏరియా సర్వే నిర్వహించడం పట్ల కూడా కొంత వ్యతిరేకత, అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు కొంత వ్యతిరేకత చూపినప్పుడు కూడా అతను వెయిట్ కేటగిరీ భద్రతా వలయంలో ఉన్నప్పటికీ అతను అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అతనికి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో అతనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా కొంత అంటే చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలో అతని ఇంటి మీద వైకాపా నాయకులు కార్యకర్తలకు దాడి చేసి వాహనాలన్నీ ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అతనికి భద్రత కల్పించే ఎందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైందని చెప్పచ్చు మనీష. గ్రేట్, థ్యాంక్ యూ హరిబాబు.